ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి బేసిక్స్ ను వివరిస్తున్నాము. అంటే లెక్కల యొక్క ఫండమెంటల్స్ ను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఈ మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అలాగే అన్ని తరగతుల వారికి మ్యాథమెటిక్స్ లో ఈ యొక్క బేసిక్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఇందులో మ్యాథమెటిక్స్ లో బిగినర్స్ కి అలాగే ఈ యొక్క నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి కూడా చాలా ఈజీగా అర్థమవడం కొరకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఇందులో భిన్నాలను ఏ విధంగా భాగించాలి, అంటే ఫ్రాక్షన్స్ ని ఎలా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10/7 డివైడెడ్ బై 5/2 ఇజ్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక భిన్నము, 10/7 అనేది ఒక భిన్నము, అలాగే 5/2 అనేది ఒక భిన్నము. ఈ రెండింటి మధ్య డివైడెడ్ బై అనేది ఉంది. సో ముందుగా ఈ విధంగా ఇచ్చినప్పుడు 10/7 ఇలా రాయండి. మధ్యలో డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బై అంటే బై అని అర్థము. బై ఈ యొక్క ఫ్రాక్షన్, ఈ యొక్క భిన్నము 5/2 5/2 ఇలా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు, దీనిని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ 10/7 అనేది ఒక భిన్నము, బై 5/2 అనేది ఒక భిన్నము. ఇలా రాసుకున్న తర్వాత ఈ భిన్నాన్ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోండి, 10/7 ఇలా రాయండి, 10/7 తర్వాత ఇంటూ పెట్టాల, ఇంటూ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ యొక్క భిన్నంలో పైన ఉన్న దానిని లవము, కింద ఉన్న దానిని హారం అంటారు. ఈ యొక్క ఇంగ్లీష్లో లవాన్ని న్యూమరేటర్, ఈ యొక్క కింద ఉన్న హారాన్ని డినామినేటర్ అంటారు. ఈ భిన్నాన్ని డైరెక్ట్గా ఇట్లా రాసుకున్నాక నెక్స్ట్ ఇంటూ పెట్టిన తర్వాత ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుంది. ఓకే, అంటే న్యూమరేటర్ డినామినేటర్గా అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్గా అవుతుంది. అంటే లవము హారం అవుతుంది, హారము లవము అవుతుంది. ఉల్టాగా రాయడం, 10/7 ఇంటూ 2/5 ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడేమో ఈ భిన్నంలో 2 అనేది హారంగా ఉంది. సో ఇక్కడ ఈ విధంగా రాసేటప్పటికీ లవం అయిపోతుంది, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్ అయిపోతుంది, ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ అవుతుంది. ఈ విధంగా రివర్స్లో అవుతుంది. 10/7/5/2 10/7 ఇంటూ ఈ కింద భిన్నాన్ని రివర్స్గా రాయడం. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క 10/2 ఎంత, 10/2 ఎంత, 10/20 ఓకే, 20/5 ఎంత, 35 5/7 = 35 ఇప్పుడు ఈ రెండు వేడితన్నా క్యాన్సిల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. సో 5తో క్యాన్సిల్ అవుతుంది, 5/4 = 20 5/7 = 35 4/7 అంటే ఈ యొక్క 10/7 / 5/2 = 4/7 ఈ విధంగా ఇలా భిన్నాలలో ఫ్రాక్షన్స్లో ఉన్న వాటిని భాగించవలెను. మరొక ఎగ్జాంపుల్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా అన్ని రకాల మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్కి ఈ బేసిక్స్ అనేటివి ఉపయోగపడతాయి. అలాగే 9/4 డివైడెడ్ బై
3 by 4 is equal to ఎంత? ఇందాక మీకు వివరించిన విధంగానే 9/4 ఈ భిన్నాన్ని డైరెక్ట్ గా ఈ విధంగా ఇట్లా రాయండి. అలాగే ఈ భిన్నానికి మధ్యలో డివైడెడ్ బై ఉంది కదా, అంటే బై అని అర్థము. బై ఈ 3/4 ఈ భిన్నము, ఈ ఫ్రాక్షన్ ఇలా రాసుకున్నారు. తర్వాత ఈ యొక్క భిన్నము అంటే లవము బై హారము, ఇందులో ఏదైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మీరు ఇక్కడ రాసుకోండి. 9/4 ఓకే, ఇలా రాశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంటూ పెట్టాల, ఇంటూ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భిన్నాన్ని రివర్స్లో రాయాలి. హారం అనేది లవం అవుతుంది, లవం అనేది హారం అవుతుంది. డినామినేటర్ న్యూమరేటర్గా అవుతుంది, న్యూమరేటర్ అనేది డినామినేటర్గా అవుతుంది. రివర్స్లో రాయండి మీరు 9/4 దీనిని డైరెక్ట్గా ఇట్లా రాసుకున్నాక ఇది రివర్స్లో రాయాలి. 4/3 9/4 ఎంత? 36 9/4 36 డివైడెడ్ బై 4/3 12 4/3 12 సో ఇప్పుడు 12 1/12 12 3/36 దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? 3 అనేది దీనికి, 3 అనేది దీనికి ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఇలా రెండు ఫ్రాక్షన్స్ మధ్య డివైడెడ్ బై ఇచ్చి లేదా రెండు ఫ్రాక్షన్స్ని ఏ విధంగా భాగించాలి అని అడిగినప్పుడు, లేదా రెండు ఈ తెలుగులో అయితే ఫ్రాక్షన్స్ని భిన్నాలు అంటారు, భిన్నాలను ఎలా భాగించాలి అనేది ఈ విధంగా భాగించాలి, అబ్జర్వ్ చేయండి. మరొక ఎగ్జాంపుల్తో మీకు వివరణ ఇక్కడ ఇస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క 12 ఇక్కడ చూడండి, 8/25 8/25 అలాగే 10/2 ఇక్కడ డివైడెడ్ బై ఉంది, 8/25 ఈ 2/10 ఈ విధంగా కొన్ని సందర్భాలలో అడుగుతూ ఉంటారు. ఇది క్లియర్గా ఇక్కడ రాస్తున్నాను, 8/25 2/10 ఇలా అడుగుతూ ఉంటారు. ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదన్నా నెంబర్తో క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉందా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే 2 1/25 తర్వాత 8/25 1/5 ఈ విధంగా చూడాలి. ఇందాక మీకు వివరించిన విధంగానే 8/25 అలాగే ఇక్కడ రాస్తున్నాం 8/25 1/5 ఓకే. ఇలా రాసిన తర్వాత ఈ 8/25 డైరెక్ట్గా ఈ విధంగా ఎలా రాయాలి? ఇంటూ ఇది ఈ భిన్నాన్ని రివర్స్లో రాయాలి, 5/1 రాసుకోవాలి. ఇప్పుడు వీటిని గుణించినట్లయితే 8/5 40 అలాగే 25 1/25 ఇక్కడ ఎంత వచ్చింది? 40/25 ఇప్పుడు ఈ 2 దేనికన్నా క్యాన్సిల్ అవుతాయా అబ్జర్వ్ చేయండి. 5తో క్యాన్సిల్ అవ్వచ్చు, 5/8 40 5/5
25 अंटे 8 by 5 దీనికి ఆన్సర్ 8 by 5 మరొక ఎగ్జాంపుల్ తో మీకు ఇక్కడ వివరిస్తున్నాము అబ్జర్వ్ చేయండి 12 డివైడెడ్ బై 15 సారీ 12 బై 15 డివైడెడ్ బై 2 బై 5 ఇస్ ఈక్వల్ టు ఎంత ఈ భిన్నాన్ని ఇందాక మీకు వివరించిన విధంగానే 12 by 15 divided by 2 by లేదా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా మీకు లెక్కల్లో అడిగినప్పుడు ఈ భిన్నము దేనితోనైనా క్యాన్సిల్ అవుతుందా అబ్జర్వ్ చేయండి అవడానికి అవకాశం ఉంది కదా 3 4 ల 12 3 5 ల 15 ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోండి అప్పుడు ఎంత అవుతుంది 3 బై 5 డివైడెడ్ బై 2 బై 5 ఇలా వచ్చింది ఇప్పుడు ఈ 3 బై 5 ఈ భిన్నాన్ని ఇక్కడ రాసుకోండి బై 2 బై 5 2 బై 5 సో ఇక్కడ మీకు కొంచెం క్లియర్ గా రాస్తాను ఇక్కడ బోర్డు జరపలేదు 3 బై 5 బై ఈ 2 బై 5 2 బై 5 ఇస్ ఈక్వల్ టు 3 బై 5 ని ఈ ఫ్రాక్షన్ ని డైరెక్ట్ గా ఇలా రాయండి ఇంటు ఈ భిన్నాన్ని రివర్స్ లో రాయండి 5 బై 2 రివర్స్ అంటే లవము హారం అవుతుంది హారం లవం అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్ గా అంటే ఈ భిన్నాన్ని ఉల్టాగా రాయడం రివర్స్ లో రాయడం 2 బై 5 ఉంటే 5 బై 2 అని రాయడం ఓకే ఇది డైరెక్ట్ గా 3 బై 5 ఇంటూ దీన్ని రివర్స్ లో రాస్తే 5 బై 2 ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి 3 5 ల 15 అలాగే 5 2 ల 10 5 2 ల 10 ఇప్పుడు ఈ రెండు కూడా దేనికన్నా క్యాన్సిల్ అవుతాయా లేదా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 5 5 3 ల 15 అలాగే 5 2 ల 10 అంటే 3 బై 2 ఇది దీనికి ఆన్సర్ ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయగలను అలాగే మరొక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి అలాగే మ్యాథమెటిక్స్ బిగినర్స్ కి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన వాళ్ళకి దీని యొక్క ప్రొసీజర్ అంటే ఈ యొక్క మెథడ్ అనేది అర్థమవుతుంది వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది మరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇక్కడ చూడండి ఈ 25 బై 8 డివైడెడ్ బై 5 బై 2 ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే 25 బై 8 బై ఈ భిన్నము 5 బై 2 ఎందుకంటే డివైడెడ్ బై ఏంటంటే 5 బై 5 బై 2 ఇస్ ఈక్వల్ టు 25 బై 8 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది 5 బై 2 అనేది రివర్స్ అవుతుంది 2 బై 5 ఇలా ఇప్పుడు ఈ యొక్క 25 రెండుల ఎంత 50 అలాగే 25 ల ఎంత 40 ఈ రెండు సున్నా సున్నాలు క్యాన్సిల్ కొడితే దీని ఆన్సర్ 5 బై 4 ఈ విధంగా రెండు భిన్నాలను భాగించాలి ఈ విధంగా 2 ఫ్రాక్షన్స్ ను డివైడ్ చేయవలెను